వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్‌లో చూద్దాం. వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట ఎన్నికలకు ముందు మార్చి 5వ తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించారో ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకి సంబంధించి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, ఇంత మండుటెండల్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలివచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఆబ్వియస్గా కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో, మేము చేసినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, మా తాలూకా విధానాలు, మా తాలూకా నిర్ణయాలు, మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఇదే కదా ప్రతిదానికి, ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికి తెలిసినటువంటిది. సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రకంగానే తీర్పు ఉండబోతుంది. ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం. సో దానికి దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు, నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు, అందుకని నీకు మిస్ అయిపోతున్నావు. ఫస్ట్లోనే చెప్పాను నేను, స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వం వల్ల ఈ మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు నన్ను మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 185% ఈ రాష్ట్రంలో 185% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 185% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు, 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లు వేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి సి ఈ 20 రోజుల గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఏసీ ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే. మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం. అది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 22-23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం. అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది 2019లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. సో అది ఎల్లయ్యామని పుల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం, అది అలాగే జరగాలని చెప్పి అందరం కోరుకున్నాం. ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? పొడి చేసి అందరం కేపాలు పొడి చేశారు గాజువాకలో. అవునవ్వండి, తప్పలేదు. చాలామంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా, 96లో ఆయన పొడి చేశాడు. ఏ అన్నయ్య అన్నా తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పొడి చేశాడు. తర్వాత ఇంకొకరు పొడి చేశారు, ఇంకొకరు చాలామంది పొడి చేశారు.